నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, ఐటీసీ, హెచ్యుఎల్, విప్రో, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టైటాన్ కంపెనీ, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. రామకృష్ణ గారు నమస్తే అండి. ఏంటి సార్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉంది, ఏ అంశాలు మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి, స్టార్టింగ్ డేనే ఇలా ఉందంటే? ముఖ్యంగా మార్కెట్స్ గత నెల కానీ లేకపోతే లాస్ట్ వీక్ కానీ భారీ లాభాలు ఆర్జించాయండి. మనకి లాస్ట్ మంత్ లో 7% మార్కెట్స్ పెరిగాయి. ఓవరాల్ గా లాస్ట్ 6 మంత్స్ లో ఒక 11% ప్రాఫిట్స్, అంటే నిఫ్టీ పరంగా చూసినప్పుడు 11% ప్లస్ ప్రాఫిట్స్ చూసాము. లేటెస్ట్ వీక్ లో కూడా జూలై 1st వీక్ లో 1.35% దాకా మనం ప్రాఫిట్స్ ఆర్జించామండి నిఫ్టీలో. సో ప్రస్తుతం చూస్తే ఈ 2nd వీక్ ఫస్ట్ డే కొంత లాస్ లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్, అంటే కేవలం ఒక 4-5 సెక్టార్లు మినహాయించి మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ నెగటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఆ సెక్టార్స్ సంబంధించిన ఇండిసెస్ లో లాభాల్లో ఉన్న ఇండిసెస్ కనుక చూస్తే ఎఫ్ఎంసీజీ, అలాగే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఇట్లా ఒక 4 ఆర్ 5 సెక్టర్స్ మినహాయించి వేరే సెంటర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా భారీ నుంచి ఒక మోస్తరు నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ నిఫ్టీ మాత్రం ఓవరాల్ గా చూస్తే తక్కువే ఫాలో అయిందండి. ఇప్పుడు నిఫ్టీ మనం చూస్తే -20 పాయింట్స్ కనిపిస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే హెవీ వెయిట్స్ ప్లస్ లో ఉండటం, లైక్ ఓఎన్జీసీ, రిలయన్స్, అట్లాగే కొన్ని క్యాపిటల్ గుడ్స్, కొన్ని స్టాక్స్ పాజిటివ్ గా ఉండటం, టాటా మోటార్స్ కొంచెం 1% పాజిటివ్ గా ఉండడం, ఇట్లాంటి కారణాల చేత ఇండెక్స్ మాత్రము కేవలం 20 పాయింట్స్ నెగటివ్ చూపించినప్పటికీ మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు హైలైట్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా బాగా రాణిస్తున్నాయి. ఒకటి రెండు మినహాయించి లైక్ టైటాన్ లాంటివి మినహాయించి మ్యారికో, గోడ్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్, డాబర్, యూబిఎల్ ఇలాంటివన్నీ, ఐటీసీ, అన్ని కూడా బాగా రాణిస్తున్నట్టు కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నా దగ్గర హిబాజ్ కలరెన్స్ అని ఉన్నదండి. హిబాజ్ అండి, హిబాజ్, హెచ్ఈయు, హెచ్ ఫర్ హిమాచల్, ఈ ఫర్ ఈస్ట్, యు ఫర్ ఉత్తరప్రదేశ్, హుబాచో, హిబాచో, హెచ్ ఫర్ హిమాచల్, ఈ ఫర్ ఈస్ట్, యు ఫర్ ఉత్తరప్రదేశ్, బి ఫర్ బంగ్లాదేశ్. ఓకే అండి, హుబాజ్ కలరెన్స్ ఉన్నాయి. ఇంకొకటి రేవతి ఎక్విప్మెంట్స్ అని ఉన్నాయి. ఈ మధ్యలో పేరు మారింది రేవతి ఎక్విప్మెంట్స్, సిమాక్ అని. రెండు లాభాల్లో ఉన్నాను, ఉండమంటారా? కొద్దిగా ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఎలా ఉన్నాయో చెప్పగలుగుతారా? రేవతి నేమ్ ఏమైందండి? నేమ్ ఏమన్నారు కొత్తది? నేమ్ సిమాక్, సిమాక్, ఎస్ఈఏ, ఎస్ ఫర్ సౌత్, ఈ ఫర్ ఈస్ట్. ఓకే అండి, సిమాక్. ఓకే అండి, రెండు స్టాక్స్ చూద్దామండి. హిబాక్ వచ్చేటప్పటికి 467 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా కొంత, అంటే ఫాల్ అయిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చిందండి స్టాక్ లో. ఈ స్టాక్ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ కొంచెం కరెక్షన్ తీసుకొస్తుంది. అయినప్పటికీ స్టాక్ సపోర్ట్స్ ఉన్నాయండి 450 ఆ ప్రాంతాల్లో. ఈ స్టాక్ సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ ర్యాలీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కాబట్టి ఈ స్టాక్ ని హోల్డ్ అని చెప్తానండి. రెండోది సిమెక్ చూసినప్పుడు 1502 ఉంది, స్టడీ ర్యాలీ స్టాక్ లో కనిపించింది లాస్ట్ 1 మంత్ నుంచి. అట్లాగే ఈ రోజు 1502 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఇంకా ర్యాలీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంది, మంచి బ్రేక్అవుట్ వచ్చింది అరౌండ్ 1240 ఆ ప్రాంతాల్లో. ఆ బ్రేక్అవుట్ తర్వాత మీకు ఆల్మోస్ట్ 20% రిటర్న్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ సిమెక్ లో కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయమని చెప్తాను రెండు స్టాక్స్. యా, నెక్స్ట్ కాలర్ నరసింహారావు చేస్తున్నారు. నరసింహారావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ నేను హెరిటేజ్ ప్లస్ శక్తి పంప్ సార్ తీసుకున్నాను సార్ రీసెంట్ గా. అది తీసుకున్నప్పటి నుంచి నెగిటివ్ హెరిటేజ్ వచ్చేసి 575 లో తీసుకున్నాను, ఇప్పుడు 521 లో అవుతుంది. అది హోల్డ్ చేయమంటారా లేకుంటే సేల్ చేయమంటారా సార్? లాంగ్ రన్ లో ఉంచుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఎంత కాలం అండి సుమారుగా? 2 ఇయర్స్ సార్, 2 ఇయర్స్ ఇప్పుడు నో ఇష్యూ సార్.
2 ఇయర్స్. ఓకే అండి, ప్రస్తుతం 523 దగ్గర హెరిటేజ్ ఫుడ్స్ ఉందండి. మనం రీసెంట్ గా మీరు వాచ్ చేసినట్లయితే ఈ స్టాక్ కొంచెం వీక్ గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఒక స్మాల్ సపోర్ట్ దగ్గర ఈ స్టాక్ ఆగిందండి ఈరోజు. సో ఇన్ కేసు ఈ సపోర్ట్స్ తీసుకుంటుందా లేకపోతే ఫర్దర్ గా డిప్స్ తీసుకుంటుందా అనేది చూడాలి. సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. జస్ట్ ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక 500 కూడా బ్రేక్ అయ్యి కిందకు వస్తూ ఉంటే ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. వాలిటీ వైజ్ ఇబ్బంది లేదు స్టాక్ లో, కాకపోతే ఏంటంటే మేబీ ఎలక్షన్ టైంలో వచ్చిన యూఫోరియా ఇప్పుడు కూల్ ఆఫ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ శక్తి పంప్స్ గురించి చూసినట్లయితే 4289 ఉందండి స్టాక్. రీసెంట్ టైంలో చాలా మంచి ర్యాలీస్ వచ్చాయి ఈ స్టాక్ లో. ఈ స్టాక్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే వర్టికల్ గా ఈ స్టాక్ పెరిగింది, ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ రీఎంట్రీ వచ్చేటప్పటికి 3200-3300 మధ్యలో ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ పటేల్ ఇంజనీరింగ్ 10% పడింది కదా సార్, అదొకటి. టీవీస్ ల్యాబొరేటరీస్ లాంగ్ టర్మ్ 1 ఇయర్ కోసం తీసుకోవచ్చండి ఇప్పుడు ప్రైస్ లో. దివీస్ ల్యాబ్ బాగుందండి, స్ట్రాంగ్ గా ఉంది కంపెనీ. మీరు 1 ఇయర్ కోసం ఈ స్టాక్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చు. సపోర్ట్స్ ఉన్నాయి ఈ స్టాక్ కి అరౌండ్ 44-45 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ సపోర్ట్స్ దొరుకుతాయండి. సో ఈ స్టాక్ లో మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. సెకండ్ మీరు అడిగిన స్టాక్ పటేల్ ఇంజనీరింగ్, అయితే సిఇఓ అంటే సిఎండి మరణం జరిగిందండి ఈ వీకెండ్, హఠాత్ మరణంతో ఈ స్టాక్ కొంచెం వీక్ అంటే వీక్ గా ఓపెన్ అయింది, అట్లాగే వీక్ గా ట్రేడ్ అవుతుంది. మేబీ ఫ్రెష్ మేనేజ్మెంట్ మళ్ళీ కొత్త సిఈఓని అపాయింట్ చేసేదాకా కొంచెం ఈ స్టాక్ స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కాకపోతే సపోర్ట్స్ ఉన్నాయి ఈ స్టాక్ కి అరౌండ్ 55 ప్రాంతాల్లో మంచి సపోర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, 55 కూడా కట్ అయ్యి కిందకి వెళ్తుంటే ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్ సాయికృష్ణ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాయికృష్ణ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే. లాస్ట్ 2 డేస్ నుంచి RBI డ్రాస్టిక్ గా పెరుగుతుంది, సో ఈ టైమ్ లో ఎంటర్ అవడం మంచిదా? టెక్నికల్ బ్రేక్అవుట్ ఏమైనా వస్తుందా? సో బడ్జెట్ వల్ల ఏదైనా మనకి ఉపయోగం ఉంటుందా? టెక్నికల్ బ్రేక్అవుట్స్ లాస్ట్ మంత్ వచ్చింది అండి, అరౌండ్ 340 అబౌవ్ మంచి బ్రేక్అవుట్ వచ్చింది. స్టాక్ అక్కడ నుంచి బాగా ర్యాలీస్ చేస్తుంది. సో లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అండి. మెయిన్ గా ఏంటంటే బడ్జెట్ మీద ఆశలు ఉన్నాయి, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని భారీగా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పే ఉద్దేశంతో ఈ స్టాక్స్ రైజ్ అవటం మనం చూస్తున్నాము. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కొంచెము అంటే ఆల్రెడీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఏదైనా డిప్ తీసుకున్నప్పుడు తీసుకోండి, అరౌండ్ 525-510 ఆ జోన్ లో వచ్చినప్పుడు ఎంట్రీస్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే స్టాక్ స్టీప్ గా ర్యాలీ చేసింది కాబట్టి ఫ్రెష్ ఎంట్రీస్ అవాయిడ్ చేయమని చెప్తాను ఈ ప్రైస్ పాయింట్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్. ఇది కొచ్చి షిప్ యార్డ్ గార్డెన్ రిచ్, ఈ రేట్ లో బయట చేయొచ్చు సార్? చెప్పండి. అంటే కొంచెం లాంగ్ టర్మ్ అయితే కొనొచ్చండి, అంటే మరి షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ అయితే ఈ స్టాక్ ఈ రెండు స్టాక్స్ డిప్స్ లో తీసుకోవచ్చు, గార్డెన్ రిచ్ షిప్ యార్డ్ కానీ లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ. కొంత పుల్ బ్యాక్స్ అండి, కొంత బ్యాక్ వచ్చినప్పుడు 10-15% తగ్గుతున్నప్పుడు కొనండి స్టాక్. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ శాతం కోసం IRFC RBI బై చేసండి. ఫస్ట్ స్టాక్ ఏమంటారండి? RBI IRFC. ఓకే. ప్రస్తుతం అదే అండి, IRFC కొంచెము ట్రై చేయొచ్చండి. RBI అయితే ఇప్పుడే చెప్పడం జరిగింది, ప్రస్తుతం స్టీప్ గా పెరిగింది కాబట్టి కొంచెం అవాయిడ్ చేసి ఫుల్ బ్యాక్ లో కొనమని చెప్తాను. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే ఒక అటెంప్ట్ చేయొచ్చండి. ఇక్కడ కొంచెం బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ నుంచి ఒక 10% ఛాన్సెస్ ఉన్నాయి బడ్జెట్ లోపల, కాబట్టి ట్రై చేయొచ్చు ఈ స్టాక్. సార్ ఓవరాల్ గా ఇన్సూరెన్స్ స్టాక్స్ కి సంబంధించి ఎలా ఉన్నాయి ఈ సెక్టర్? ఇన్సూరెన్స్ స్టాక్స్ సంబంధించిన అంటే బాగానే ఉన్నాయండి. రీసెంట్ గా మనం చూస్తే ICICI ప్రూలీ కానీ ICICI
జిఐ కానీ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా పెరగటం మనం చూస్తున్నాము. ఈ రోజు కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ అట్లాంటి స్టాక్స్ కూడా పెరిగాయి. మొత్తం మీద వీళ్ళకి ఒక విష్ లిస్ట్ ఉందండి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన జిఎస్టీని ఎత్తివేయడం కానీ లేకపోతే 5%కి తీసుకురమ్మని అందరూ అడుగుతున్నారు. సో తర్వాత ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతున్నాయండి గవర్నమెంట్, సో ట్యాక్స్ లో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ కంపెనీల మీద అంటే గ్రోత్ కనిపించే అవకాశం ఉందండి. సో ఓవరాల్గా ఇన్సూరెన్స్ సెక్టార్ అండి ఓవరాల్గా పెరిగే ఛాన్స్ ఉంది. సో పర్టికులర్గా ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఉన్న కంపెనీస్ని ప్రిఫర్ చేయొచ్చు, లైక్ హెచ్డిఎఫ్సి గ్రూప్ కావచ్చు, ఐసిఐసిఐ గ్రూపు, అట్లాంటి కంపెనీల నుంచి మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్నట్లయితే బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి భవిష్యత్తులో బాగానే రాణిస్తాయి, ఇవి స్టడీ గ్రోత్ ఉంటుంది. యా నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర టాటా టెక్నాలజీ ఉన్నాయి 1200 దగ్గర, ఇంకోటి అదాని గ్రీన్ ఎనర్జీ 2000 దగ్గర ఉన్నాయి. ఈ రెండు లాస్ట్ లో ఉన్నాను, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయవచ్చా లేక ఎగ్జిట్ అవ్వమంటారా? 2 ఇయర్స్ హోల్డ్ చేయగలను. అదాని గ్రీన్, ఓకే. ఇంకో టాటా టెక్నాలజీ అలాగే. సో అదాని గ్రీన్ కి చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయండి భవిష్యత్తులో, భారీ ఎక్స్పాన్షన్ స్టాక్ లో, భారీ ఎక్స్పాన్షన్ క్యాపెక్స్ ప్లాన్స్ వీళ్ళకున్నాయి స్లో. సో కాబట్టి ఇప్పుడు ఇనిషియల్ గా ఫ్యూ క్వార్టర్స్ ఈ క్యాపెక్స్ జరిగేటప్పుడు కొంత ప్రాఫిట్స్ హైడ్ అవుతాయండి, అంటే ఏమవుతాయంటే డిప్రిషియేషన్ వాటిలో పోయి ప్రాఫిట్స్ కొంత హైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో స్టాక్స్ బాగా రాణించే ఛాన్స్ ఉందండి. అలాగే టాటా టెక్నాలజీస్ ఐపీఓ టైంలో 1200 దగ్గర కొన్నాను అన్నారు, ఐపీఓ అయిపోయిన తర్వాత ప్రస్తుతం 1000 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి, 1004 దగ్గర. ఈ మధ్య కాలంలో మనం చూస్తే అరౌండ్ 990-980 ఆ ప్రాంతాల్లో మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకొని స్టాక్ ఆగుతుంది, ఫాల్ అయితే అరెస్ట్ అవటం లేదు, అంటే మళ్ళీ పైకి వెళ్ళినా కానీ మళ్ళీ ఫాల్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొంత మీరు అన్నట్లు లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే బయటపడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ట్రస్ట్ వర్తి గ్రూప్ నుంచి వచ్చింది కాబట్టి. సో టాటా టెక్నాలజీస్ కూడా హోల్డ్ అని చెప్తాను. షార్ట్ టర్మ్ పొజిషన్స్ ఎవరన్నా తీసుకున్న వాళ్ళైతే 990 కనుక బ్రేక్ అయ్యి కన్సిస్టెంట్ గా కింద ట్రేడ్ అవుతుంటే 1 or 2 డేస్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. యా నెక్స్ట్ కాలర్ గంగరాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. గంగరాజు గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ ఎన్బిసిసి ఒకటి సుజలాన్ ఈ ప్రైజ్ లో ఉంచుకోవచ్చా, సెల్ చేయొచ్చా? సుజలాన్ ఎంతలో కొన్నారండి మీరు? సుజలాన్ మేము 44 లో ఉన్నామండి. 44 లో ఉన్నారు, ఓకే అండి. ఇప్పుడు ప్రస్తుతం 55 రూపీస్ ఉందండి. ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తానండి. 55 టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా స్టాక్ అప్ చేస్తూ ఉంది. అప్పుడప్పుడు మార్కెట్స్ ఓవరాల్ మార్కెట్స్ వీక్ గా ఉన్న టైంలో మినహాయించి ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ బాగుందండి. రెస్ట్ ఆఫ్ ద డేస్ బాగానే గ్రీన్ క్యాండిల్స్ తో స్టాక్ పైకి వెళ్తుంది, అలాగే రైజింగ్ ట్రెండ్ లైన్ పైకి వెళ్తుంది, హైయర్ బాటమ్స్ ఫామ్ చేస్తుంది, టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంది. మీరు హోల్డ్ చేయండి స్టాక్ ని. అట్లాగే రెండో స్టాక్ కూడా బాగుందండి, రీసెంట్ గా బ్రేక్అవుట్ కూడా వచ్చింది మీరు అడిగిన ఎన్బిసిసి 177 దగ్గర బ్రేక్అవుట్ చూసాము, అక్కడ నుంచి స్టాక్ 191 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా 10% ఒక షార్ట్ టర్మ్ లో ఒక రాబోయే 3-4 మంత్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, కాబట్టి హోల్డ్ అని చెప్తాను. వేణుగోపాల్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు రామకృష్ణ గారితో చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడండి. సార్ జేఎస్డబ్ల్యూ స్టీల్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలండి, లేదంటే మీ కాల్ కట్ అవుతుంది. స్టాక్ నేమ్ క్లియర్ గా చెప్పండి సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్ సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓకే అండి. ఒక క్వశ్చన్ ఏంటంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద సార్ 500 రూపాయలు నా దగ్గర ఉన్నాయి సార్, 100 షేర్లు. ఓకే ఓకే అండి. ఫ్యూచర్ బాగుందండి, అంటే నెంబర్ వన్ స్టీల్ కంపెనీస్ లో నెంబర్ వన్ కంపెనీగా అవతరిస్తుంది ఇది. నెక్స్ట్ 5 ఇయర్స్ లో కేపెక్స్ ప్లాన్స్ చూస్తే టాటా స్టీల్ ని అధికమించి కెపాసిటీస్ బిల్డ్ అవుతున్నాయి. సో లాంగ్ టర్మ్ లో బాగుంటుందండి, ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. ప్రస్తుతం 934 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మీరు కొన్న ప్రైస్ కూడా బాగుంది, 500 దగ్గర కొన్నారు, ఆల్మోస్ట్ మీకు 80-90% రిటర్న్ వచ్చింది. అట్లాగే మీరు లాంగ్ టర్మ్ లో కనుక హోల్డ్ చేసినట్లయితే ఇంకా రిటర్న్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం ఉన్నట్లయితే ఒక 2-3 ఇయర్స్ కనుక హోల్డ్ చేసినట్లయితే స్టడీ రిటర్న్స్ ఈ స్టాక్ లో చూస్తారు, హోల్డ్ అని చెప్తారు.
నెక్స్ట్ కలర్ రవి చేస్తున్నారు. రవి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. రవి గారు చెప్పండి. ఎస్ సార్, ఓవరాల్గా అంటే జేఎస్డబ్ల్యూ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మెటల్ స్టాక్స్ ఎలా ఉన్నాయి? రీసెంట్ టైమ్స్ లో మనకి మెటల్ స్టాక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశాయండి. పర్టికులర్ గా మైనింగ్ మెటల్ ఇవన్నీ కూడా మంచి ర్యాలీస్ చూస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవడం గమనించాము. సో వేదాంత కావచ్చు, మిగతా టాటా స్టీల్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఒకదాన్ని మించి అంటే వేదాంత అంటే కొంచెం డైవర్సిఫైడ్ అనుకోవచ్చు. ప్యూర్ మెటల్ స్టాక్స్ కూడా బాగా రాణిస్తున్నాయి. ఇప్పుడు కాలర్ అయినట్లు జేఎస్డబ్ల్యూ స్టీల్ కావచ్చు, జిందాల్ స్టీల్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తాయండి. ఇన్ఫ్రా పుష్ ఉన్నంత కాలం అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇంకా బిల్డ్ చేస్తుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ లో కూడా మనం చూస్తాము చాలా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది సమీప భవిష్యత్తులో. అంటే నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ కి భారీ ప్రణాళికలు ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ 5 డేస్ లోనే మహారాష్ట్రలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అంటే వరల్డ్ లోని టాప్ 10 పోర్ట్స్ లో ఒకటి కాబోతున్న వాద్వాన్ పోర్ట్ గురించి మనం విన్నాము. సో ఆ వర్క్స్ కూడా 13,000 crores వర్క్స్ మొదలైనవి. సో అది యాక్చువల్ గా 100,000 crores పై చిలుకు ప్రాజెక్టు. అట్లాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో కూడా రాబోయే రోజుల్లో అనౌన్స్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి పర్టికులర్ గా స్టీల్ అండ్ సిమెంట్ సెక్టార్ ని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. ఈ 2 సెక్టార్స్ బాగా రాణిస్తాయి. సో ఇన్ఫ్రాలో మనము ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తాము, డైరెక్ట్ గా ఇన్ఫ్రా కంపెనీలు కాకుండా. సో ఆ విధంగా మనం చూసినప్పుడు ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్పచ్చు. యా, నెక్స్ట్ కాల లక్ష్మీపతి చేస్తున్నారు. లక్ష్మీపతి గారు మాట్లాడండి. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర గాద్రేజ్ ఇండస్ట్రీస్ ఒకటి అండి, తర్వాత గ్లెన్మార్క్ లైఫ్ ఒకటి. ఇవి 2 లాంగ్ టర్మ్ గుంచుకోవచ్చు సార్. గ్లెన్మార్క్ లైఫ్, గాద్రేజ్ ఇండస్ట్రీస్. ఓకే అండి. ఆల్రెడీ ఏ ప్రైస్ లో ఉన్నారండి? గాద్రేజ్ ఇండస్ట్రీస్ వచ్చి 280 లో కొన్నానండి. గ్లెన్మార్క్ లైఫ్ ఐపీఓ లో కొన్నానండి. గ్లెన్మార్క్ లైఫ్ అలాగే అండి, 881 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. లాంగ్ టర్మ్ 2 స్టాక్స్ కూడా బాగున్నాయండి. మెయిన్ గా గోడ్రేజ్ ఇండస్ట్రీస్ డైవర్సిఫైడ్ కంపెనీ, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఈ గోడ్రేజ్ ఇండస్ట్రీస్ కింద ఉన్నాయి. సో స్టడీ గ్రోత్ ఉంటుందండి, అంటే గోడ్రేజ్ ఇండస్ట్రీస్ లో మోడరేట్ గ్రోత్ కనిపిస్తుంది. అలాగే గ్లెన్మార్క్ లో చూసినట్లయితే మీరు కొంచెం అంటే అగ్రెసివ్ గ్రోత్ లాంటిది మనం చూడొచ్చు ఈ స్టాక్ లో. భవిష్యత్తులో ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బాగా వర్క్ చేస్తున్నాయి, అలాగే గ్లెన్మార్క్ మెయిన్ కంపెనీ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ 2 స్టాక్స్ ని హోల్డ్ అని చెప్తానండి. మీరు లాంగ్ టర్మ్ కోసం ఈ 2 స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రదీప్ చేస్తున్నారు అనంతపురం నుంచి. ప్రదీప్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. సార్ ఐనాక్స్ గ్రీన్, టాటా స్టీల్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు సార్ ఈ రేట్ లో? ఒకసారి ఐనాక్స్ గ్రీన్, టాటా స్టీల్ కంపెనీ ఏంటండి? ఐనాక్స్ గ్రీన్ సార్, INOX. ఐనాక్స్ గ్రీన్, టాటా స్టీల్. ఐనాక్స్ గ్రీన్, టాటా స్టీల్. ఐనాక్స్, INOX. యా ఐనాక్స్ గ్రీన్ చూస్తే 167 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే షార్ట్ టర్మ్ లో కొంత ఈ స్టాక్ పుల్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఫర్దర్ గా అరౌండ్ 150 దాకా షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్ రావచ్చు, అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అయితే స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. నా దగ్గర టాల్ బ్రో ఆటోస్ అనేది ఒక 200 ఉన్నాయి, కొద్ది లాభాల్లో ఉన్నాను. ఇంకొకటి పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనేది 500 ఉన్నాయి, లాస్ లో ఉన్నాను. వీటిలో ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఫస్ట్ ఏంటండి, టాల్ టాల్ బ్రోస్ ఆటో ఆన్సలరీ. టాల్ బ్రోస్, ఓకే ఓకే. టాల్ బ్రో ఛాన్స్ ఉందండి, ఇమీడియట్ గా కొంత రైజ్ అవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. 339 దగ్గర ఉంది, ఒక బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఉందండి టాల్ బ్రోస్. ప్రస్తుతం 339 ఉంది ఈ స్టాక్. ఇక్కడ నుంచి ఒక 10-15% షార్ట్ టర్మ్ లో మనము చూసే అవకాశం కనిపిస్తుంది నాకు కాబట్టి ఈ స్టాక్ ను హోల్డ్ చేయండి. అట్లాగే పరాగ్ మిల్క్ మిల్క్ ఫుడ్స్ కనుక చూస్తే ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ టు నెగిటివ్ మోడ్ లో కనిపిస్తుందండి. సో ప్రస్తుతం 178 ఉంది ఈ స్టాక్, షార్ట్ టర్మ్ లో వీక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది నాకు. అరౌండ్ 155-160 లెవెల్ కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి స్టాక్.
నెక్స్ట్ కలర్ ఆనంద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ రామకృష్ణ గారు. యూనో మిండా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? యూనో మిండా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండిట్లో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు కొంచెం లాంగ్ టర్మ్ కనుక ఉండే పక్షంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో డిప్స్ లో ఇంకొంచెం ఏమైనా డిప్ తీసుకున్నప్పుడల్లా కొంటా ఉండండి. అంటే లాస్ట్ 3 డేస్ లో మనం చూస్తే మంచి ఫాల్ చూసాం, ఈ రోజు కూడా కొంత కరెక్షన్ గా వెళ్తూ ఉంది. ఇమీడియట్ సపోర్ట్స్ అయితే అరౌండ్ 1600 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉందండి. సో పార్షియల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు అండి, 1600 అలాగే 1550 అలా. సో కొంచెం లాంగ్ టర్మ్ లో మీకు బెటర్ రిటర్న్స్ వస్తాయి. అంటే హెవీ వెయిట్ కాబట్టి మనము ఇప్పుడు లాగా వేరే స్టాక్స్ లాగా 20, 30, 40, 50% అలా కాకుండా అన్న సిఏజీఆర్ 10-15% మీ టార్గెట్ అయితే ఈ స్టాక్ వండర్ఫుల్ స్టాక్ అండి. 10-15% సిఏజీఆర్ ఇస్తూ ఉంటుంది ఇయర్లీ మెయిన్. ఎందుకంటే మనం లాస్ట్ 1 ఇయర్ లో ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ అంటే డిప్స్ లో ఉన్న వాళ్ళకి బాగానే రిటర్న్స్ ఇచ్చింది. సో టాప్ లో మల్టిపుల్ టాప్స్ ఫామ్ అయినాయి 5-6 టైమ్స్ అరౌండ్ 1700-1720 ఆ ప్రాంతాల్లో మల్టిపుల్ టాప్స్ చూస్తున్నాము. అక్కడ ఏమవుతుందంటే ఆ స్టాక్ అక్కడ నుంచి మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోయి మళ్ళీ కిందకు వస్తుంది. సో ఒక రేంజ్ లో ఉంటుంది. సో ఈ స్టాక్ అందుకనే ఈసారి కొంత గుడ్ న్యూస్ కూడా ఉందండి. ఎంఎస్సిఐ ఇండెక్స్ లో కూడా ఈ స్టాక్ ని యాడ్ చేస్తున్నారు. అంటే యాడ్ చేయడం కాదు అడిషనల్ గా వెయిటేజ్ పెంచారు అనమాట. ఇదివరకు 3.5% ఉండేది, ఇప్పుడు 7.2-7.5% వెయిటేజ్ పెంచడంతో అడిషనల్ గా 4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ లోకి వస్తున్నాయండి. సో రేపు ఆగస్ట్ 13 రీజిగ్ ఉంది కాబట్టి అప్పుడు ఈ స్టాక్ మంచి పర్ఫామ్ చేస్తుంది దాని తర్వాత. సో ఎఫ్ఐఎస్ వాళ్ళు ఫోర్స్డ్ గా కొనాల్సి వస్తుంది ఈ స్టాక్ ని. కాబట్టి ఈ స్టాక్ లో మోడరేట్ రిటర్న్స్ ఆశించే వాళ్ళు డిప్స్ లో తీసుకోవచ్చు అండి. ఎవరీ డిప్ బై అని చెప్తాను. సో అప్రాక్సిమేట్ గా 1550 ఆ ప్రాంతాల నుంచి 1600 ఆ జోన్ లో యాడ్ చేసుకోమని చెప్తాను. యాడ్ చేసుకొని ఫర్దర్ గా హోల్డ్ చేసినట్లయితే మోడరేట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో తీసుకోవచ్చు. నెక్స్ట్ యూనో మిండా అయితే ప్రస్తుతం ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుందండి లాస్ట్ 20 సెషన్స్ నుంచి. సో ఒక జోన్ లో ఉంది 1185 నుంచి 1050 జోన్ లో ఈ స్టాక్ తిరుగుతుంది. సో 1050 ప్రాంతాల్లో సపోర్ట్స్ తీసుకొని స్టాక్ మళ్ళీ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టాక్ హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. కన్సిస్టెంట్ గా డివిడెండ్ పే చేస్తుంది, అట్లాగే రిజల్ట్స్ కూడా బాగున్నాయి. రెండు స్టాక్స్ ని హోల్డ్ చేయమని చెప్తాను. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మోడరేట్ రిటర్న్స్ కోసం హోల్డ్ చేయటం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. టాటా పవర్ ఎంట్రీ లెవెల్ చెప్పండి. అలా ఎంట్రీ కావచ్చా? ఎంట్రీ లెవెల్. సో అంబుజా సిమెంట్ ప్రస్తుతం 682 అండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మీరు 650 ప్రాంతాల్లో మీరు చూసుకోవచ్చండి. తర్వాత టాటా పవర్ సంగతి చూసినట్లయితే ఫ్రెష్ ఎంట్రీస్ స్టాక్ లో సపోర్ట్స్ అరౌండ్ 400 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయండి. 400 దగ్గర ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. యా నెక్స్ట్ కలర్ విజయలక్ష్మి చేస్తున్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్తే అండి. నమస్తే అండి. క్యాంప్స్ ఎన్టీపీసీ తీసుకోవచ్చండి. ఇప్పుడు రైట్ రెండోది ఏమన్నారండి? ఎన్టీపీసీ అర్థమైంది. ఓకే అండి. ఎన్టీపీసీ ప్రస్తుత ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే స్టాక్ స్టడీ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. సో 360 ఆ ప్రాంతాల్లో మంచి సపోర్ట్ ఉంది స్టాక్ కి, ఆ ప్రాంతాల్లో బై చేయండి. అలాగే క్యాంప్స్ కనుక చూస్తే 3759 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ప్రస్తుతం టైంలో తీసుకోవచ్చు, ఫ్రెష్ బై చేయొచ్చు. ఈ స్టాక్ ఒక మంచి టెక్నికల్ గా చూస్తే ఒక కఫ్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది. అరౌండ్ 4000 కనుక క్రాస్ అయిన పక్షంలో ఈ స్టాక్ లో 10% షార్ట్ టర్మ్ లో చూడొచ్చు రిటర్న్. ప్రస్తుతం 3760 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక 10% ర్యాలీ జరిగినప్పుడు ఇంకొక అడిషనల్ 10% అనేది షార్ట్ టర్మ్ లోనే చూస్తాము. సో ఈ స్టాక్ ని అయితే ఇమీడియట్ గా తీసుకోవచ్చు అండి. ఎన్టీపీసీ అయితే ప్రస్తుతానికి
3,65,360 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 79,899 వద్ద ట్రేడ్ అవుతోంది. చూడాలి మరి ప్రస్తుతానికి నెగిటివ్ గా అయితే ట్రేడ్ అవుతా ఉంది, ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడాలి మరి.